इन्वॉल्व पूर्ति तप मरी सीपी नागराज गारी अंत तक माला कानिस्टेबल स्थाई की दिगजारी माटने दलित तरफ मेमंदर खंडस्ट खचिता ये बीजेपी यानी ये पार्टी आईना यानी पार्टी तरफ को राजकीय अधिकार्दी विमर्शि वाल विमर्शि अभी राजकीय पार्टी को चलत కాని అధికారులను మాత్రము ఇలా ఇన్వాల్వ్మెంట్ చేయొద్దని చెప్పేసి మా దళిత సంఘాల తరపున కోరుతూ ముఖ్యంగా మన సిపి నాగరాజ్ గారిని ఒక దళితుడైనందునని నువ్వు అంత చిన్న చూపుగా మాట్లాడడం అనేది మాకు అర్థమవుతున్నది కాబట్టి భవిష్యత్తులో ఆయన గురించి ఎటువంటి మాట అనుచిత వాక్యాలు చేయొద్దని చెప్పేసి ఖండిస్తూ మళ్ళీ మరి ఏదైతే అనుచిత వాక్యాలు చేసిండో ఖచ్చితంగా అరవింద్ మన వేషరతుగా మన అరవింద్ గా మన नागराज गारी क्षमापण मैं डिमांड ईसापेली ग्राम में मन आर्मूर निजामाबाद एंपी अरविंद गारु पर्यटन भागना ईसापेली मीद को होतु रैतुला मरी टीआरएस कार्यकर्ता एवरू आयन पै दाड़ जी दाड़ी आयन और दलित निजामाबाद सीपी नागराज पै अनुचित व्याख्य अभी समंजस का कनीसेबलवा ఒక సిపివా ఒక సిఐవా అన్నట్టు మాట్లాడడం అది చాలా శోచనీయం అది ఆయన ఒక ఎంపీ పదవికి తగినటువంటి విషయం అందుకోసమే ఈ రోజు మేము అందరము దళిత సంఘాల తరపున ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి మా ఎస్పీ గా సిపి గారికి మద్దతుగా ఏదైతే మన ఎంపీ అరవింద్ గారి దిశబొమ్మ తగలబెడుతూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఏదైనా దళితుల పట్ల ఏ లీడర్ అయినా మా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊకుండేది లేదు ఊకుంటేది లేదని మీ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈన బండి సంజయ్ గారు ఇంతకు ముందు నల్గొండ పర్యటనలకు ఉన్నప్పుడు ఏదైతే వరి విషయంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి మండలంలో కూడా ఆయన మీద దాడి చేయడం జరిగింది అక్కడ నల్గొండ ఎస్పి మునూర్ కాపుండే కాబట్టి ఆయనని ఏమీ అనలేరు అక్కడ ఇక్కడ ఒక నిజామాబాద్ సిపిగా ఒక దళితుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇది సమాజసం కాదు ఎంపీ గారు ఇది మీకు మంచి విషయం కాదు మీరు మా దళితుల పట్ల ఇంతకు ముందు కూడా అట్రాసిటీ కేసు లోటా పీస్ కేసుగా మీరు వర్ణించడం జరిగింది దాని మీదనే మేము ఇది పోలీస్ స్టేషన్లలో మీ మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి అటువంటి విషయాలు మా దళితులపై మీరు చేయడం సమంజసం కాదని మరొకసారి తెలియజేస్తున్నా మీరు బాగుండదే అది మాట్లాడమని పత్రిక ముఖంగా తెలియజేస్తూ మీకు ఒక వార్నింగ్ ఇది ఇస్తా ఉన్నాం దళితుల తరపున జై భీమ్ ఈసాపల్లి గ్రామంలో మన ఆర్మూర్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు పర్యటనలో భాగంగా ఐసపెల్లి మీదకు వస్తున్నప్పుడు రైతుల మరి టిఆర్ఎస్ కార్యకర్తల ఎవరు ఆయనపై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆయన ఒక దళితుడైనటువంటి నిజామాబాద్ సిపి నాగరాజుపై కనిచిత వ్యాఖ్యలు చేయడం అది సమంజసం కాదు నువ్వు ఒక కనిసేబల్వా ఒక సిపివా ఒక సిఐవా అన్నట్టు మాట్లాడడం అది చాలా శోచనీయం అది ఆయన ఒక ఎంపీ పదవికి తగినటువంటి విషయం అందుకోసమే ఈ రోజు మేము అందరము దళిత సంఘాల తరపున ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి మా ఎస్పీ గారి సిపి గారికి మద్దతుగా ఏదైతే మన ఎంపీ అరవింద్ గారి దిశబొమ్మ తగలబెడుతూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఏదైనా దళితుల పట్ల ఏ లీడర్ అయినా మా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊకుండేది లేదని మీ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈన బండి సంజయ్ గారు ఇంతకు ముందు నల్గొండ పర్యటనలకు ఉన్నప్పుడు ఏదైతే వరి విషయంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి మండలంలో కూడా ఆయన మీద దాడి చేయడం జరిగింది అక్కడ నల్గొండ ఎస్పి
మునూర్ కాపుంటే కాబట్టి ఆయనని ఏమీ అనలేరు అక్కడ ఇక్కడ ఒక నిజామాబాద్ సిపిగా ఒక దళితుడు ఉన్నట్టు ఉన్నాడు కాబట్టి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇది సమాజసం కాదు ఎంపీ గారు ఇది మీకు మంచి విషయం కాదు మీరు మా దళితుల పట్ల ఇంతకు ముందు కూడా అట్రాసిటీ కేసు లోటపీస్ కేసుగా మీరు వర్ణించడం జరిగింది దాని మీద నేను మీ దగ్గర పోలీస్ స్టేషన్లలో మీ మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి అటువంటి విషయాలు మా దళితులపై మీరు చేయడం సమంజసం కాదని మరొకసారి తెలియజేస్తున్నా మీరు బాగుండలేదు మాట్లాడమని పత్రికా ముఖంగా తెలియజేస్తూ మీకు ఒక వార్నింగ్ ఆ ఇది ఇస్తా ఉన్నాం దళితుల తరపున జై భీమ్ దాడులు జరిగాయి దానికి ఎస్పి గారిని బాధ్యత చేయడం చాలా విచారించదగ్గ విషయం ఎంపి గారు మీరు ఒక రాజకీయవేత్త మీ కుటుంబమే రాజకీయలతో ఆరితేరిన కుటుంబం మరి మీకు తెలువదా ఏది రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ నాయకత్వం తోటి రాజకీయ పార్టీ తోటి పెట్టుకోండి కానీ వారో వీరో మీరు తెలుసుకోండి కానీ ఒక దళితుడైనటువంటి సీపీ గారిపై అబండలు మోపడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అంతేకాదు హుజూర్ నగర్ లోపల మీపై దాడి జరిగినప్పుడు బండి సంజయ్పై దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి భాస్కర్ అనే ఒక ఎస్పీ గారు అగ్రవర్ణాలకు చెందినవారని చెప్పేసి వారు ఆ రోజు మీరు కూడా వారిపై ఎందుకు ఇలాంటి చర్యలు చేపట్టలేదు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మీరు ప్రత్యేకంగా ఒక దళిత ఐపీఎస్ అధికారిని పట్టుకొని మీరు కానిస్టేబుల్ ఎస్పీ అనే పద్ధతిలో మాట్లాడడం చాలా సిగ్గుచేటైన విషయం చెప్పేసి మీరు మీ మీరు కూడా గతంలో మీ నాన్నగారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎస్పీలు మీకు అనుకూలంగా ఉన్నారో వ్యతిరేకంగా ఉన్నారో మరి రాజకీయ కోణంలో మీకు ఆలోచన లేదా మరి ఇప్పుడు ఒక ప్రభుత్వంతో మీరు ఢీకొనాలా కానీ ఒక ప్రభుత్వ అధికారులపై అందులో దళిత అధికారులను మీరు చిన్న చూపు చూడడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము మీకు ఇచ్చేస్తూ మరి అంతేకాకుండా ఈ యొక్క ఎస్పీ గారిని మీరు ఏదైతే మీరు మాట్లాడారో చులకనగా మాట్లాడారో దానికి నిరసనగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మీ యొక్క దృష్టి బొమ్మను దక్కనం చేయడం జరిగింది మరి మీరు వెంటనే బండి సంజయ్ గారు కానీ ఎంపీగా ఉన్న మీరు కానీ ఎస్పీ నాగరాజుకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేకుంటే గ్రామ గ్రామాల్లో మా దళిత వార్డుల్లో మిమ్మల్ని రాబోయే రోజుల్లో తప్పకుండా ఎదుర్కొంటాం మీరు గతంలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో కూడా లొట్టపీస్ కేసు అని మీరు అనేక సందర్భాల్లో మాట్లాడారు దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక పార్లమెంటు లోపల చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఒక పార్లమెంటు సభ్యుడవయండి దాన్ని మీరు నీరుగార్చే విధంగా అవహేళనగా మాట్లాడిన సంగతి ఈ రాష్ట్రంలో అందరు చూశారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరు చూశారు మీరు దళితులంటే మీకు చిన్నసూపుగా అవుతుంది దళితులంటే మీరు అవహేళన చేసే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు మీ వ్యవహారం మార్చుకోకపోతే రాబోయే రోజులు మాకు వస్తాయి ఆ రోజు మీకు తగిన గుణపాఠం చెప్తాం ఖచ్చితంగా మీ వెంట పడతామని చెప్పేసి హెచ్చరిస్తాం దాడులు జరిగాయో దానికి ఎస్పీ గారిని బాధ్యత చేయడం చాలా విచారించదగ్గ విషయం ఎంపీ గారు మీరు ఒక రాజకీయవేత్త మీ కుటుంబమే రాజకీయాలతో ఆరితేరిన కుటుంబం మరి మీకు తెలియదా ఏది రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ నాయకత్వం తోటి రాజకీయ పార్టీతో పెట్టుకోండి కానీ వారో వీరో మీరో తెలుసుకోండి కానీ ఒక దళితుడైనటువంటి సిపిఐ గారిపై అబండలు మోపడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అంతేకాదు హుజూర్ నగర్ లోపల మీపై దాడి జరిగినప్పుడు బండి సంజయ్పై దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి భాస్కర్ అనే ఒక ఎస్పీ గారు
అగ్రవర్ణాలకు చెందిన వారని చెప్పేసి వారు ఆ రోజు మీరు కూడా వారిపై ఎందుకు ఇలాంటి చర్యలు చేపట్టలేదు? ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో మీరు ప్రత్యేకంగా ఒక దళిత ఐపీఎస్ అధికారిని పట్టుకొని మీరు కానిస్టేబుల్ ఎస్పీ అనే పద్ధతిలో మాట్లాడడం చాలా సిగ్గుచేటైన విషయం చెప్పేసి మీరు మీ ప్రభు మీరు కూడా గతంలో మీ నాన్నగారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎస్పీలు మీకు అనుకూలంగా ఉన్నారో వ్యతిరేకంగా ఉన్నారో మరి రాజకీయ కోణంలో మీకు ఆలోచన లేదా? మరి ఇప్పుడు ఒక ప్రభుత్వంతో మీరు ఢీకొనాలా కానీ ఒక ప్రభుత్వ అధికారులపై అందులో దళిత అధికారులను మీరు చిన్న చూపు చూడడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము మీకు ఇచ్చేస్తూ మరి అంతేకాకుండా ఈ యొక్క ఎస్పీ గారిని మీరు ఏదైతే మీరు మాట్లాడారో చులకనగా మాట్లాడారో దానికి నిరసనగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మీ యొక్క దృష్టి బొమ్మను దక్కం చేయడం జరిగింది. మరి మీరు వెంటనే బండి సంజయ్ గారు కానీ ఎంపీగా ఉన్న మీరు కానీ ఎస్పీ నాగరాజుకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే గ్రామ గ్రామాల్లో మా దళిత వార్డుల్లో మిమ్మల్ని రాబోయే రోజుల్లో తప్పకుండా ఎదుర్కొంటాం. మీరు గతంలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో కూడా లొట్ట పీస్ కేసు అని మీరు అనేక సందర్భాల్లో మాట్లాడారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పార్లమెంటు లోపల చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఒక పార్లమెంటు సభ్యుడవయండి దాన్ని మీరు నీరుగార్చే విధంగా అవహేళనగా మాట్లాడిన సంగతి ఈ రాష్ట్రంలో అందరు చూశారు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరు చూశారు. మీరు దళితులంటే మీకు చిన్నసూపుగా అవుతుంది, దళితులంటే మీరు అవహేళన చేసే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు. మీ వ్యవహారం మార్చుకోకపోతే రాబోయే రోజులు మాకు వస్తాయి, ఆ రోజు మీకు తగిన గుణపాఠం చెప్తాం, ఖచ్చితంగా మీ వెంట పడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.